ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు 2014లో పెద్ద ఎక్కువ టైం లేకుండా 2014 ఫ్లాష్ బ్యాక్ లేకపోతాం. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మోసగాడు, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మోసాలు చేస్తాడు అనే దానికోసం ఫ్లాష్ బ్యాక్ లేకి 2014 పోదామా? రెడీయా? 2014లో చంద్రబాబు, 2014లో చంద్రబాబు ఇదే మూడు పార్టీలతో కూటమి. ఆ మూడు పార్టీలు ఎవరు గుర్తుందా? ఇదే చంద్రబాబు, ఇదే మోడీ గారు, ఇదే దత్తపుత్రుడు. 2014లో ఇదే ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ ముగ్గురితో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇదే ముగ్గురితో ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఇంటింటికి చంద్రబాబు నాయుడు ఈ పాంఫ్లెట్ పంపించాడు. అప్పట్లో కూడా వీళ్ళ ముగ్గురే కూటమి. ఈ ముగ్గురు ఫోటోలు పెట్టి చంద్రబాబు దత్తపుత్రుడు, మోడీ గారి ఫోటో పెట్టి కింద చంద్రబాబు సంతకం కూడా పెట్టాడు. కనిపిస్తా ఉందా సంతకం కూడా? ఇది ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించాడు. ప్రతి ఇంటికి పంపిస్తే సరిపోదు అని, ప్రజలు నమ్మరు అని, ప్రజలు మర్చిపోతారేమో అని టీవీలలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఘోరెత్తిచ్చారు. ఆ ఈనాడులోను, ఆ ఆంధ్రజ్యోతిలోను, ఆ TV5లోను, టీవీ ఆన్ చేస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు అడ్వర్టైజ్మెంట్ 2014లో హోరెత్తిచ్చే విధంగా విప్పాడు. ఈ 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లలో ఆయన ఏం రాశాడో చదువు చెప్దామా? చెప్దామా? రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అన్నాడు. చేశాడా? 87,612 కోట్ల రూపాయలు మాఫీ అయిందా? రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఆయన చెప్పిన రెండవ ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 మూడో ముఖ్యమైన హామీ 2014లో చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 2014లో మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టింటారు కదా, లేకపోతే మీ పక్కింట్లలో పుట్టారు కదా, ఏ ఒక్కరికైనా 25,000 కదా దేవుడు ఎరుగు, ఏ ఒక్కరికైనా కానీ వారి బ్యాంక్ డిపాజిట్లలో 1 రూపాయి వేసాడా అని అడుగుతా ఉన్నా వారి బ్యాంక్ ఖాతాల్లో. ఇలా 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 ఇంకా ముందుకు పోదామా? ఇంటింటికి ఒక ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు 2,000 రూపాయలు, 60 నెలలు ఇంటి 2,000 అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా నిరుద్యోగ మృతి అని అడుగుతా ఉన్నా. ఇలా బా ఇలా 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 ఇంకా ముందుకు పోదామా? అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల ఇంటి స్థలం, 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు కట్టుకునేందుకు పక్కా ఇల్లు. 3 సెంట్ల ఇంటి స్థలం అట, కట్టుకునేందుకు పక్కా ఇల్లట. 3 సెంట్ల కదా దేవుడు ఎరుగు, ఏ ఒక్కరికైనా కనీసం 1 సెంట్ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఇలా బా ఇలా 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 ఇంకా ముందుకు పోతే 10,000 కోట్లతో బీసీ సప్లై అనట, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అట, అయ్యాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, నిర్మించాడా? మన పిడుగురాళ్ళల్లో కనిపిస్తా ఉందా? పోనీ మన గురిజాల్లో కనిపిస్తా ఉందా?
మరి నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మరి ఇదే ముగ్గురు వాళ్ళ ఫోటోలు పెట్టి 2014లో మేనిఫెస్టోలో ఇచ్చి ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రత్యేకంగా పాంఫ్లెట్ కొట్టించి అందులో చంద్రబాబు